నమస్కారం, ఈటీవీ 360 స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ గగన్ బహాడ్ అప్పా చెరువు ఆక్రమణలు కూల్చివేత. 13 షెడ్లు నేలమట్టం, 3 ఎకరాలు స్వాధీనం. చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు. 6గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీసులు. పటాన్చెరు అమీన్పూర్లో హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన. ఆక్రమణలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామని హెచ్చరిక. రామగుండం గోదావరి ఖనిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఇచ్చిన హామీలన్నీ ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందన్న భట్టి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు. విజయవాడలో కొండచర్యలు విరిగిపడి 5గురు దుర్మరణం. గుంటూరు జిల్లాలో కారు కొట్టుకుపోయి 3గురు మృతి. మహిళలపై నేరాల కేసుల్లో సత్వర న్యాయం జరగాలన్న మోదీ. అదే అతివల భద్రతకు మరింత భరోసా ఇస్తుందని ఉద్ఘాటన. కమలా హ్యారిస్పై మరోసారి డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత విమర్శలు. అధ్యక్షుడిగా లోపభూయిష్టమైన వ్యక్తి అవసరం లేదని వ్యాఖ్య.